ఒక మాస్ సినిమా మాస్ హీరోతో చేస్తూ ఈ సామాజిక వర్గం పాట కావచ్చు, ఒక మంచి ఫీల్ గుడ్ పిక్చరైజేషన్ కావచ్చు, జనాలకు అలా టేస్ట్ కొంచెం కొంచెం మారుస్తూ వెళ్దాం. వీళ్ళు మరీ కాకుండా కొంచెం వాళ్ళని కొద్ది కొద్దిగా కొంచెం సెంటిమెంట్ సెంటిమీటర్ అని అంత అంత తెలివితేటలతో ఆలోచించలేదు. కానీ అంటే నాకు అనిపించింది ఏంటంటే, పురాణం ఇచ్చే వినసాధు సర్వం అన్నట్టు పాతవన్నీ గొప్పవి కావని పెద్దవాళ్ళు వాళ్ళే చెప్పారు. అలాగే పాత వాటిలో గొప్పవి మనం ఎందుకు వదులుకోవాలి? ఇప్పుడు మనకు ఒక విలువైన విషయం పాతది ఉన్నప్పుడు దాన్ని మనం ఎందుకు వదులుకోవాలి? దాన్ని చెప్పడంలో తప్పు లేదు కదా. ఖచ్చితంగా అదైతే నేను నమ్ముతాను. ఇప్పుడు ఎలాగ కొత్త విషయాన్ని ఎలా మనం, ఇప్పుడు ఇంటర్నెట్ ఉంది, అదొక గ్రేట్ ఇన్వెన్షన్. దానివల్ల ఒకప్పుడు ఎంత సమయం పట్టేది ఏదైనా ఒక విషయం తెలుసుకోవాలంటే, కానీ ఇప్పుడు అది కొత్త విషయం కానీ చాలా గొప్పది. దాన్ని మనం ఎలా రెస్పెక్ట్ చేయాలో, అలాగే పాతవన్నీ చెత్తవనుకోవడం కూడా తప్పే. దాంట్లో గొప్ప విషయాన్ని మనం అడాప్ట్ చేసుకుంటూ వెళ్తే మనం ఇంకా బలపడతాం అని నా ఫీలింగ్. సో ఇప్పుడు దేవదేవం భజ ఎత్తడానికి దారి వదిలిపెట్టిన, ఇప్పుడు ఇందులో సామాజిక వర్గం లాంటి, అంటే ఆ నెంబర్ ఇప్పుడు ఇంతమందికి నచ్చిందంటే దాని అర్థం ఏంటంటే మేము క్లాసికల్కి ఏమి ఎగ్నెస్ట్కి లేము. మీరు చెప్పండి, మేము వినడానికి రెడీగానే ఉన్నాం. జన్మం అది కొంచెం కొంచెం చెప్తూ అంటే కాకపోతే ఏంటంటే దానికి ఏదో ఒక ఆ బ్లెండ్ కరెక్ట్గా ఉండాలి. అది మీరు అన్నట్టు ఏమంటారు దాన్ని, అది కరెక్ట్ పాళ్ళు, అది పాళ్ళు మాట కరెక్ట్, అది ఆ పాళ్ళలో సమ్ పాళ్ళలో పడితే సరిపోతుంది. ఎక్కువ కూడా రుద్దేయలేము సార్, జాగ్రత్తగా. అది ఒక ఆ క్లాసికల్నే ఆ కమర్షియల్గా ఎంత టైమింగ్ వాడుకోవాలని కూడా మనకే తెలుస్తుంది సార్. ఎంతసేపు అలవైకుంఠపురంలో దాన్ని ఫ్యూజన్ చేయాలన్న ఐడియా వరకు నేను, ఎందుకంటే నేను ముందు మామూలుగా ఓన్లీ టైటిల్ ట్రాక్ మాత్రమే అనుకున్నా నేను. అప్పుడు అదేదో పద్యం అన్నారు ఏంటి సార్ అని అడిగాడు తమన్న. అంటే దీనికి ముందు ఏదో ఆ పోతన గారి పద్యం ఏదో అన్నారు కదా, అంటే పోతన గారు ఇవన్నీ తెలియవు, బట్ నేను చెప్పాను ముందు అలవైకుంఠపురంలో పద్యం అది ఇదండి, ఆ పద్యం ఏది సార్ ఒకసారి చెప్పండి అంటే నేను పద్యం చెప్పాను. అప్పుడు అన్నాడు ఈ పద్యం ముందు ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది సార్ నాకు అని. నేను అన్నా నాకు ఐఎమ్ నాట్ ష్యూర్, అంటే నువ్వు పద్యాన్ని మరి పాటను ఎలా కలుపుతావు నాకు తెలియదు, అంటే నేనైతే విజువలైజ్ చేయలేకపోతున్నాను. నేను నువ్వు ఒకసారి చేసి నాకు పంపించాను. అప్పుడు అతను ఆ పాటని ఒక రాగంలో చేసి పంపించాడు. నాకు ఆ రాగం విపరీతంగా నచ్చింది. అది ఏంటని అడిగితే తోడి రాగం అని చెప్పాడు. సో తోడి రాగంలో ఆ పోయిం చేశాడు. అప్పుడే చెప్పాడు నాకు, దీన్ని ప్రియా సిస్టర్స్తో పాడిద్దాం సార్. నేను వినగానే నాకు హై వచ్చేసింది, చాలా బాగుందంటే లేదు దీన్ని ప్రియా సిస్టర్స్తో పాడిద్దాం, ఇంకా చాలా బాగుంటుంది, వెరీ ఆర్గానిక్గా ఉంటుంది వాళ్ళ వాయిస్లో అయితే. అదే నేను అంటున్నా, మీరు కొంచెం కొంచెం మార్చడం అంటే, ఇప్పుడు స్టేజ్ మీద ప్రియా సిస్టర్ని తీసుకురావడం అంటే నాకు ఫిల్మ్ చూశాను కదా సార్, ఆ ఫిల్మ్ అడిగింది సార్, అంతే సార్. ఆ సినిమా అడిగింది యూనిటీ రాహుల్ వాళ్ళది నాకు చెయ్యి అంటుంది సినిమా అడిగింది సార్. ఈ సినిమా అన్ని చేసుకోమన్నారు అంటే ఇవన్నీ నేను ఇవన్నీ ఎలా వెళ్తా అంటే మీరు వాళ్ళు కొన్ని అవార్డ్ ఫంక్షన్కే వెళ్ళారు సార్. అదే లేదు మాకు లేదు, మేము అంత ఏం చేయలేదు, మాకు ఇవ్వడానికి చాలా అవార్డులు వాళ్ళు క్యాన్సిల్ చేసుకున్నారు. మాకు ఇవ్వద్దు ఎవాడు, మాకైనా పెద్దవాళ్ళు ఉన్నారు వాళ్ళు మమ్మల్ని తిట్టుకుంటారు అని చాలా అవార్డ్స్ వాళ్ళు క్యాన్సిల్ చేసుకున్నారు. వాళ్ళు స్టేజ్ ఎక్కడ ఉంటే చాలా వాళ్ళు జస్ట్ ఒకేసారి తిరుగుతున్నారు, సిద్ధరామరాజు వస్తున్నారంటే వాళ్ళు ఇద్దరి కోసం వచ్చారు సార్. అదే ఇలాంటివన్నీ కలిసి నేను చెప్పినట్టు సీసార సినిమా పాటలు రాసే గాయకుడికి చివరిని గారు ఇచ్చినట్టు చేసేది సీతారాం గారిని, డైరెక్టర్ని గారు అనే పరిస్థితిని సార్. ఇప్పుడు సాధారణంగా ఇదే మీడియా ఇంటర్వ్యూలో చాలా సినిమాలకి ఇంటర్వ్యూ అవుతాయి, ఇవన్నీ ఏం అవుతుంటాయి. సపోజ్ యాక్వేషన్లోనే మాట్లాడతారు, హీరోయిలైనా అదే వీళ్ళైనా అటు ఇటు డైరెక్టర్ యాక్వేషన్లోనే మాట్లాడతారు, యాక్వేషన్లోనే ఇది చేస్తారు. బట్ మీ దగ్గరకు వచ్చేసరికి గౌరవాన్ని మీరు ఇలాంటి చిన్న చిన్న ఫంక్షన్లో ఇంతకుముందు కూడా ఒకటి రెండు ఫంక్షన్లో వేయండి మాయం విద్యావాన్ని తీసుకొచ్చి అంటే ఒక డిఫరెంట్గా కొంచెం కొంచెం మారుతుంటాం. అంటే ఒకటి నాకు బాగా ఇష్టమైంది, నేను ప్రపంచంలో ఏ ప్రదేశాన్ని తిరిగినా నా ఇష్టమైన ప్రదేశం ఇల్లు. ప్రపంచంలో ఎన్ని రకాల వంటకాలు తిన్నా నాకు ఇష్టమైన తెలుగు భోజనం. అలాగే ఎంత గొప్ప పుస్తకం వేరే భాషలో చదివినా ఫైనల్గా నాకు ఇష్టమైన పుస్తకం చందమామ. సో ఇలాగా మనవి అనేవి కొన్ని అంటే మనతో పాటు పెనవేసుకున్న కొన్ని విషయాలని మనం వదలలేం. అది మన బలం కావచ్చు, బలహీనత కావచ్చు. దాన్ని ఆ బలాన్ని మనం ఎందుకు వాడుకోకూడదు అని అంతే. అందుకని ఏంటంటే దానికి మనం సిగ్గుపడ్డం దీనికి. ఇది మా ఇప్పుడు మన అమ్మ నాన్న అందంగా లేరిని స్టైల్గా లేరిని ఎవరికి పరిచయం చేయడం మానేం కదా. అదే నాకు అందులో ఆయన పంచికట్టు ఉండొచ్చు, ఆవిడ చీర కట్టు కొంచెం ముసలావిడ ఉండొచ్చు, కానీ వాళ్ళని పరిచయం చేయటం మానం కదా మనం. అలాగే మన కల్చర్ ఎలా ఉన్నా సరే అది గొప్పది అంతే, మీరు దాన్ని గౌరవించి తీరాల్సిందే. గౌరవిస్తారు కూడా, ప్రపంచం మొత్తం గౌరవిస్తుంది, అది నా నమ్మకం. అదే అందులో భాగంగానే ఈ గతంలో ఉన్న
అంటే ఇప్పుడు ప్రస్తుతం యాక్చువల్గా గతంలో మనకు 78 ఒక్కొక్క బెంగాలీ సినిమాలు తెచ్చుకున్నాం, తర్వాత రకరకాలు, తర్వాత అవన్నీ అయిపోయి ఇప్పుడు అవన్నీ టీవీ సీరియల్లో అయిపోయి వాటికి ఏదో బోల్డ్ డ్రామా బోల్డ్ ఇవన్నీ అయిపోయి మీరు మళ్ళీ అందులో ఉన్న జనాలకు ఏదైతే నచ్చిన అదంతా కట్ చేసి ఆ స్క్రాప్ అంతా తీసి దాంట్లో ఫైనల్ ఎలిమెంట్ తీసుకుని దానికి ఇప్పుడు కమర్షియల్ ఎలిమెంట్స్ అన్నీ యాడ్ చేసి అదే మీరు మీనా నాకు అర్థం మీనా కావచ్చు ఇప్పుడు అత్తంటి దారిలో అత్త మేనళ్ళు ఎమోషన్ కావచ్చు దాని నుండి మిగతా అన్ని పక్కన ఉంచండి ఆ యాడింగ్ పాయింట్స్ అన్ని పక్కన పెడితే అందులో ఉన్న సోల్ అలాగే ఇప్పుడు ఇందులో ఉన్న సోల్ ఇందులో ఆల్రెడీ వినిపిస్తున్న సోల్ ఏదైతే ఉంది ఇవన్నీ కూడా మీరు ఆ కంటెంట్ని మనం కొత్తగా చెప్పాలి అంటే ఒక వాళ్ళ భాషలో చెప్పాలంటే రీమిక్స్ చేసి ఇవ్వాలి అంటే మనిషి ఎంత గొప్పవాడైనా దేశం దాటినా ఖండాలు దాటినా కుటుంబం అనేది ఎప్పటికీ దాటలేడండి దాటలేడు ఎప్పటికీ మనిషి సో అందుకని ఆ కుటుంబ విలువలు అనేసరికి మనం కనెక్ట్ అయ్యే లెవెల్ కానీ దాని ఇంటెన్సిటీ కానీ వేరే స్థాయిలో ఉంటుంది ఖచ్చితంగా అంటే ఆగి వింటాం ఆగి చూస్తాం అది నా నమ్మకం సో అందుకని ఆ కుటుంబ బంధాలకి ఎక్కువ విలువ ఇవ్వడానికి రీజన్ అయితే సో ఎందుకంటే మనం దాన్ని దాటి వెళ్ళలేము ఎందుకంటే మీరు ఎక్కడికి వెళ్ళినా అమెరికాలో దిగిన తర్వాత కూడా కోట్ వేసుకుని ఎయిర్పోర్ట్లో దిగి న్యూయార్క్ ఎయిర్పోర్ట్లో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో దిగి వెళ్తూ ఫస్ట్ బయటికి కస్టమ్స్ దాటి రాగానే ఫస్ట్ ఫోన్ కాల్ అమ్మకి చేస్తాం ఆ దిగాను అన్నీ అంతా హ్యాపీగానే ఉంది ల్యాండ్ అయింది నేను హోటల్ అయితే దిగిన తర్వాత ఫోన్ చేస్తాను పెట్టేస్తారు లేదా మీ ఆవిడకి ఫోన్ చేస్తారు లేదంటే మన పిల్లలు ఉంటే వాళ్ళకి ఫోన్ చేస్తారు అంత బాగానే ఫోన్ చేశారు ఇప్పుడు ఎంత టైం అక్కడ ఓకే సరే పడుకోండి పడుకోండి దట్ ఈస్ ది ప్రాబ్లం